సాధారణంగా మనం అంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో, భర్త పెట్టే నరకము భరించలేక, బిడ్డలు పెట్టే నరకమును భరించలేక కొంతమంది భార్యలు కొంతమంది తల్లులు అంటూ ఉంటారు, ఈ లోకంలో ఎవరినైనా దేవుడు మారుస్తాడేమో, ఈయనని మాత్రం మార్చలేడు. ఎవరినైనా దేవుడు మార్చగలడేమో, నా కొడుకును మాత్రం మార్చలేడు, నా కూతుర్ని మాత్రం మార్చలేడు. కొంతమంది భర్తలు అనొచ్చు, ఎవరినైనా దేవుడు మారుస్తాడేమో, నా భార్యను మాత్రం మార్చలేడు, మా అత్తను మాత్రం మార్చలేడు, మా కోడల్ని మాత్రం మార్చలేడు, మా అల్లుణ్ణి మాత్రం, మా మావను మాత్రం మార్చలేడు అనుకుంటున్నారా? ఎవరినైనా దేవుడు మార్చొచ్చేమో కానీ ఇదిగో ఇతన్ని మాత్రము, ఈమెని మాత్రము దేవుడు మార్చలేడు అనుకుంటున్నారా? అయితే ఒక మాట వినండి, ఒక వ్యక్తిని దేవుడు మార్చాడు. ఆ వ్యక్తి తన గురించి ఒక మాట అన్నాడు. ఏమిటో చెప్తారండి? సాధారణ మనం ఏమంటాం, ఎవరైనా మారతారేమో కానీ వీడు మారడు, ఎందుకని అంత దుర్మార్గుడు. ఎవరైనా మారతారేమో కానీ ఇలాంటి వాడు మారడు, ఎందుకని అంత దుష్టుడు. ఎవరినైనా దేవుడు మార్చగలడు కానీ ఇతన్ని మార్చలేడు, ఎందుకని అంత పాపిష్టోడు. మా వీధిలో ఇంత పాపిష్టోడు మరొకటి లేడు, మా గ్రామంలో ఇంత పాపిష్టోడు మరొకటి లేడు, మా ప్రాంతంలో ఇంత పాపిష్టోడు మరొకటి లేడు. దేవుడు ఎవరినైనా మార్చగలడేమో, ఇంత పాపిష్టోడిని మాత్రము మార్చలేడు అని నువ్వు అనుకుంటున్నావు. నీ భర్తను చూసి, నీ బిడ్డలను చూసి, నీ ఇంటి వారిని చూసి, సహోదరా సహోదరి, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎటువంటి పాపిని మార్చాడో తెలుసా? ఆ పాపి తన గురించి తానే సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చూద్దాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 12వ వచనం చదువుతున్నాను. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడున నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. 15వ వచనము చివరి మాట, లేక 15వ వచనం 16వ వచనము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని. ఎవరిని రక్షించడానికి యేసు వచ్చాడు ఈ లోకానికి? పాపులను, దుర్మార్గులను, దుష్టులను, చెడిపోయిన వారిని, పాపములో కూరుకుపోయిన వారిని రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. నువ్వేమంటున్నావు, అయ్యా మీరు చెప్పింది కరెక్టే కానీ మా ఇంట్లో ఉన్నటువంటి పాపిష్టోడు వంటి పాపిష్టివాడు మా వీధిలో లేడు, మా గ్రామంలో లేడు, మా బంధువులలో లేడు, మా వంశంలో లేడు, మా ప్రాంతంలో లేడు, అంతగా పాడైపోయాడు కాబట్టి అంటున్నా, దేవుడు ఎవరినైనా మార్చగలడు కానీ ఇతన్ని మాత్రం మార్చలేడు అంటున్నావు కదూ. అయితే విను, దేవుడట పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఆ మాట 100% వాస్తవము. ఎందుకంటే అట్టి వారిలో, అనగా పాపిష్టి మనుషులలో నేను ప్రధానుణ్ణి. ఒకవేళ పాపిష్టి మనుషుల ర్యాంక్ అంటూ పెడితే, పాపిష్టి మనుషుల ర్యాంక్ అంటూ పెడితే, ఈ భూమి మీద పాపిష్టి వారిని అందరినీ లైన్లో పెట్టి అందరికంటే బహు భయంకరమైన పాపిష్టి వాడు ఎవరు అని ర్యాంక్స్ పెడితే అందులో నాకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఏమన్నాడు పౌలు? పాపులలో ప్రధానుణ్ణి. ఏమన్నాడు చూడండి, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా నాయందు కనపరుచున్నట్లు నేను కనికరించబడి తిని. ఎటువంటి వాణ్ణి మార్చాడో తెలుసా తిమోతి? నా సంగతి నీకు పూర్తిగా తెలియకపోవచ్చు, పాపులలో ఫస్ట్ ర్యాంకు సంపాదించిన వాణ్ణి, నాలాంటి పాపిష్టివాడు భూమి మీద లేడు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఉన్న అందరి పాపుల కంటే ప్రధాన పాపినే, ప్రధాన పాపినే నా ప్రభువు మార్చగలిగితే ఈ లోకంలో ఇంకెవ్వడినైనా నా ప్రభువు మార్చగలడు. పాపులలో నంబర్1నే, అంటే అంతకంటే పాపిష్టుడు ఈ భూమి మీద ఇంకొకడు లేడు. పౌలు అంటున్నాడు, నా అంత పాపిష్టుడు ఈ భూమి మీద మరొకటి లేడు. అలాంటి నన్నే ఆ ప్రభు మార్చాడంటే ఈ లోకంలో ఇంకెవరైనా సరే ఆయన కనికరాన్ని పొందుకోగలుగుతారు.